ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. బుధవారం అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేస్తున్న వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వరల్డ్ హ్యాపీనెస్ పేరిట రిపోర్టు విడుదల చేసింది. 143 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 126వ స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ 7వ సారి తొలి ర్యాంకు సాధించి ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా రికార్డు సృష్టించింది. ఇక తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జాబితాలో 143వ ర్యాంకుతో అట్టడుగున నిలిచింది. 2014 సంవత్సరంలో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు హ్యాపీనెస్ జాబితాలో 111వ స్థానంలో ఉన్న భారత్ గడిచిన 10 ఏళ్లలో 15 ర్యాంకులను కోల్పోయింది.